టీఎంసీ అధికారంలోకి వచ్చిన గంటల సమయంలో పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పలువురు బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, ఈ ఘటనల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారని కమల్నాథులు కన్నెర్ర చేశారు. బెంగాల్లో అరాచక పాలన సాగుతోందంటూ మమత ప్రమాణ స్వీకారానికి ముందే నిరసనలకు దిగారు. తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు కొనసాగాయి. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడుల్లో తమ పార్టీకి చెందిన 6 ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని బీజేపీ ఆరోపించింది. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారని పేర్కొంది. బెంగాల్ ఘర్షణలకు తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ వెంటనే నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు బాధాకరమని మమతా బెనర్జీ చెప్పారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరారు. శాంతిని ప్రేమించే రాష్ట్రం బెంగాల్ అని అన్నారు. ఎన్నికల సమయంలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. హింసాత్మక ఘటనల్లో ఎవరూ పాలు పంచుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు మమత వ్యాఖ్యలపై బెంగాల్ సహా పలు రాష్ట్రాల బీజేపీ నేతలు స్పందించారు. విజయం సాధించిన తర్వాత కూడా టీఎంసీ హింసకు పాల్పడటం దారుణమన్నారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 1000 గృహాలు, కార్యాలయాలు ధ్వంసమయ్యాయని మండిపడ్డారు. ఈ హింసాత్మక ఘటనల్ని ఖండిస్తూ ఏపీ, తెలంగాణల్లోనూ నిరసనలు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బీజేపీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. బెంగాల్లో హింస ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలపై బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్తో ఫోన్లో మాట్లాడారు. దీని తర్వాత మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆమెతో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మాట్లాడారు. బెంగాల్లో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత ఆమెదేనని సుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేశారు.